వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తెనాలి సబ్ జైల్లో లీగల్ లిటరసీ క్యాంప్ జరిగింది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి పౌరుని పట్ల బాధ్యతతో మెలగాలని అన్నారు. చిన్న చిన్న ఘర్షణలకు మాట పట్టింపులకు పోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృధా చేసుకోవద్దని జస్టిస్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వేణుగోపాలరావు, జాయింట్ సెక్రటరీ రుద్రపాటి రత్నపాల్, కోట రమేష్ బాబు, యాకోబ్ త్రిపుర తదితరులు పాల్గొన్నారు. ఆ మతానికి చెందినంత మాత్రాన మతాచారాలు పాటించాలని ఎక్కడ ఉండదు. కానీ రాజ్యాంగానికి వచ్చేసరికి హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, అదర్ ఇంకా మిగతా ఏ మతానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ అన్నిటికంటే కూడా రాజ్యాంగమే సుప్రీం. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఈవెన్ మనకున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ రాజ్యాంగానికి అగెనిస్ట్గా ఏమైనా చట్టాలు తీసుకొచ్చినట్లయితే ఆ చట్టాలు చెల్లవు అని తీర్పు చెప్పే హక్కు కోర్టులకు ఉన్నది. కాబట్టి అంటే ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ, ఈ మన న్యాయ వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వాలకి వీటికి కూడా అతీతంగా రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఇది ఉంటుంది. ఎందరో దేశభక్తి పరులు, మహానుభావులు, త్యాగమూర్తుల కృషి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని ఆర్ఆర్ నాగరాజన్ పేర్కొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాగరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ లక్షలాది మంది త్యాగపురుషులకు రథసారథి అయిన యుగపురుషుడు గాంధీజీ బోధించిన సహకార భావన సమాజంలో ఆచరణలో పెట్టాలన్నారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, ఎల్ రవి, వి నాగభూషణరావు, సయ్యద్ షబ్బీర్, శివరంజని, రేణుకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహనీయుల త్యాగఫలమే నేడు ఈనాడు మనం సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో తొలతొక్కుతున్నామంటే ఆ మహనీయులు చేసిన కృషి, మరి అనంతరం నిరంతరమైనటువంటి కృషిని మనం దృష్టిలో పెట్టుకొని ఈనాడు కనీసం కొంచెం స్వార్థం వదులుకుంటే వాళ్ళకి నిజమైన గణని వాళ్ళు అర్పించిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్ అన్నవత్న శివకుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని గురించి వివరించారు. దేశ సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసు, బూరెడ నాంచారమ్మ, ఎన్సీసీ శ్రీనివాస్, అడుసుమలి శ్రీనివాస్, కటారి హరీష్, బూరెడ దుర్గ, కౌన్సిలర్ తాడిబోయిన రమేష్, తాడిబోయిన రామయ్య, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు. భారత జాతి ప్రజలగా, భారత జాతి ముద్దుబిడ్డలంగా మనందరం ఈ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఎంతో గొప్పగా, దేశ సార్వభౌమాధికారాన్ని చాటి చెబుతూ, ఈ దేశం మనది, ఈ దేశం కోసం మనం, ఈ దేశ అభివృద్ధికి మనం, ఈ దేశ పౌరుడిగా అభివృద్ధి సాధించే దశలో ఈ దేశం ముందుండాలని చాటి చెప్పే, దేశభక్తి చాటించే రోజు గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో భారతమాత పూజ పదసంచలనం నిర్వహించారు. తెనాలిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నగర వీధులలో యూనిఫామ్లో పదసంచలనం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత సభ్యులు హర్నాథరెడ్డి మాట్లాడుతూ దేశం ప్రగతి పదంలోకి వెళుతుందని కొనియాడారు. ప్రపంచంలోనే మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారిందని చెప్పారు.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా హిందువులు జనాభా పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవ్వారు శ్రీనివాసరావు, పియాదిశేషు, ప్రతాపగిరి, పవన్ గిరి తదితరులున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. కుల, మత, ప్రాంత, లింగభేదం లేకుండా భారతీయులందరికీ సమాన న్యాయం కోసం రాజ్యాంగం ఏదైతే రచించబడిందో ఆ రోజు ఇది శారీరక మాత్రమే జరగదు, మానసిక వికాసాన్ని కూడా సంఘం పనిచేస్తూ ఉంటుంది. ఆ మానసిక వికాసం కుల, మత, ప్రాంత, లింగభేదం లేకుండా అందరికీ రావాలని చెప్పి సంఘం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రాబోయేటువంటి రోజుల్లో జాతీయవాదులు ఇంకా ఎక్కువగా పనిచేసి దేశాన్ని ఇప్పటికే ప్రపంచంలో 5వ అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాం మనం. మొదటి 2-3 స్థానాల్లో రావాలని చెప్పేసి కోరుకుంటూ. నాజర్పేటలో మాంటిసోరీ స్కూల్లో 24వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. తొలుత విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేసి కరెస్పాండెంట్ సెబాస్టియన్ కు క్రీడావందనం చేశారు. ప్రిన్సిపల్ జేమ్స్ మోర్లే కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని చెప్పారు. విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. విజయం సాధించిన వారికి ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ విజయకుమారి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా స్కూల్ యొక్క 24th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఇస్ గోయింగ్ ఆన్. అన్ని రకాలుగా పిల్లలకి అభివృద్ధి రావాలి, సమగ్రమైన అభివృద్ధి, ఎడ్యుకేషన్ ఒక లక్ష్యం అది. ఈ రోజుల్లో చాలా స్కూల్స్ ఈ విషయం మర్చిపోతున్నారు. స్పోర్ట్స్ లేకుండా, కల్చరల్ యాక్టివిటీస్ లేకుండా, డిబేట్ కాంపిటీషన్స్ ఇవన్నీ లేకుండా ఎడ్యుకేషన్ జరుగుతుంది. కానీ అలాంటి ఎడ్యుకేషన్లో చాలా లోపం కనపడుతుంది నాకు. పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ స్పోర్ట్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరం. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చిన్మయ్య మిషన్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణ జ్ఞానయజ్ఞం నేటితో ముగిసింది. ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు శ్రీరామ పాదుక పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి పట్టాభిషేకాన్ని చూసి తరించారు. ఈ కార్యక్రమాన్ని స్వామి సేవానంద కె మాధవి పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.